ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు పునఃసమీక్షించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ సర్వేలు కానివ్వండి ఇంకేమైనా కానివ్వండి వాళ్ళు పునఃసమీక్షించుకొని ఆ పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం. ఎందుకోసం అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన వాళ్ళ యొక్క ప్రభుత్వ తీరు గాని వాళ్ళ యొక్క పార్టీ తీరు గాని ఎలా ఉందంటే చెప్పేటందుకే నీతులు అనేటువంటి విధంగా ఈ రోజున ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారండి, తెలుగుదేశం పార్టీ మా ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి కండవాలు కప్పి మంత్రి పదవులు ఇచ్చారు, మేము మా ప్రభుత్వంలో ఎవరిని కూడా ఆ విధంగా తీసుకోము, మేము నిజాయితీగా ఉంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు, ఎవరైనా సరే రాజీనామా చేస్తే మా పార్టీలో తీసుకుంటా ఉన్నారు. ఈ రోజున అదే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది తెలుగుదేశం వాళ్ళని కండవా కప్పకుండానే ఏ విధంగా తీసుకున్నారు, అదే విధంగా అసలు అవసరం లేకుండా 151 మంది ఎమ్మెల్యేలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యేని ఆయన కూడా వైఎస్ఆర్ జనసేన పార్టీకి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు అవసరం ఏముంది అలాంటి అనేకమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి చేస్తామని చెప్పినటువంటి ఎదుటి వాళ్ళకి మాత్రమేనా, మీరు ఎదుటి వాళ్ళకి చెప్పేది అందుకే నీతులు ఉన్నాయి అనేటువంటి విధంగా వ్యవహరిస్తే ప్రజలు గమనించేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి, అందుకే ఈ రోజున ప్రభుత్వం యొక్క అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ అనేటువంటిది ఈ రోజున పడిపోవటానికి ఆయన వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల అమలు తీరు మీద ఇంకా ప్రజల్లో అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి విషయానికి వచ్చే సర్కార్లో ఈ రోజున మీరు గమనిస్తే గతంలో 68% ఉన్నటువంటి ఆయన ఇమేజ్ ఈ సంవత్సరానికి కల 38% పడిపోయింది, ఇప్పుడు కొత్తగా సర్వేలు 24% పడిపోయింది, అంటే గణనీయంగా 42% పడిపోయినటువంటి పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ గారి ఇమేజ్. వాళ్ళు ఆనందపడేటువంటి విషయం ఏంటంటే ఆ దరిదాపుల్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు లేడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ కేవలము 8% నుంచి 10% పెరిగింది, 2% పెరిగింది, కానీ నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ 24% పడిపోయింది. ఇక్కడగిన ఎవరు రాహుల్ గాంధీ ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళుగిన ఒక కూటమిగా ఏర్పడితే ఈ రోజున బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఈ రోజున అలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది కనపడుతుంది. ఆ ఇమేజ్ కూడా తగ్గిపోయింది. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కూడా సమీక్షించుకోవడానికి చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. అందరూ చాలా కష్టపడి రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వం మీద బురద్జల్లడానికి రోజు చేసేటటువంటి 27 నెలలుగా చేసేది ఇవాళ కూడా చేశారు. కొత్తదనం అయితే నాకేం అనిపించలే. అరాచకం, అన్యాయం, అక్రమాలు, వాటికి ఏదో కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి భలే ప్రొజెక్ట్ చేశారు. అసలు మహిళలే బయట తిరగలేకపోతున్నారంట. మరి ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో మరి ఎవరు ఎందుకు బయటకు తిరగట్లేదు, తిరగకుండా ఎవరన్నా ఉన్నారా, ఇవన్నీ ఏంటంటే ఊరకు ఆరోపణలు చేయడానికి బాగానే ఉంటుంది. నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నా, అరచేతిని అడ్డుపెట్టి మనం సూర్యోదయాన్ని ఆపాలనుకుంటే అది ఆగద్దు. మీరు ఒక 2 సర్వే సంస్థలో లేదంటే ఒక 4 ఛానల్లో లేదంటే ఒక 4 విశ్లేషకులు ఒక 4 రాజకీయ నాయకులు 2-3 రాజకీయ పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ పడిపోయింది అంటే అది పడిపోదు. అది తీర్పు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రజలు. మొన్న ఇచ్చినా ఇంకా మీరు తేరుకోలేదు, మీరు ఇలానే ప్రొజెక్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇట్లాంటి చేస్తూ ఉంటేనే ప్రజలకు వాస్తవాలు అర్థం అవుతాయి. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన ఇస్తుంటే వీళ్ళు రోజు బురదలుతూ ఉన్నారు, ఇంటింటికి 1వ తారీఖు వచ్చి పింఛన్ అందిస్తుంటే వీళ్ళకేం అర్థం కావట్లేదు, ఇవ్వట్లేదని చెబుతారు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, జ్యోత్స్న గారు, అలానే కృష్ణాంజనేయులు గారు, బాజీ గారికి, విజయ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఒక వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి, అలానే